మరి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటైంది. మరి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు? నవాబ్ సదర్ యార్చాంగ్ బహదూర్. ఎవరు బేట? నవాబ్ సదర్ యార్చాంగ్ బహదూర్. నవాబ్ సదర్ యార్చాంగ్ బహదూర్ అనేవాడిని ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి విసి అని పిలుస్తూ ఉన్నాం. ఎవరిని? నవాబ్ సదర్ యార్చాంగ్ బహదూర్ గారిని. ఏమంటున్నాం బేట? ఉస్మానియా యూనివర్సిటీ యొక్క మొదటి వైస్ ఛాన్సలర్ అని పిలుస్తూ ఉన్నాం. మరి ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎవడంటున్నా? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి ఈ విధంగా దక్కన్ ప్రాంతంలో తొలిసారిగా ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు అతడిని ఏమని పిలుస్తున్నామంటే సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను? సుల్తాన్ ఉల్ ఉలూమ్ అని పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం బేట ఇతన్ని? సుల్తాన్ ఉల్ ఉలూమ్ అనే బిరుదుతోటి సంబోధిస్తున్నాం. ఎవరిని? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను. ఎందుకు ఆ బిరుదు ఇచ్చినాం? ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసినందుకు సుల్తాన్ ఉల్ ఉలూమ్ అనే బిరుదుతోటి సంబోధిస్తున్నాం. మరి సుల్తాన్ ఉల్ ఉలూమ్ అంటే అర్థం ఏమిటి? జ్ఞానాధిపతి అని అర్థము. సుల్తాన్ ఉల్ ఉలూమ్ అంటే అర్థం ఏమంటున్నాం బేట? జ్ఞాన అధిపతి అని అర్థము. ఏమని అర్థం బేట? జ్ఞానాధిపతి అని అర్థంగా భావిస్తూ ఉంటాం. ఇలా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఈ దక్కన్ ప్రాంతంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఓ మార్గదర్శకుడిగా ఓ కారకుడిగా చరిత్రను నిలిచిపోయింది. అందుకే ప్రపంచంలో అత్యధిక పైసలు ఉందని గొప్పోడు అన్నాం. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసినందుకు కూడా ఈయన గొప్పోడని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఒక క్లారిటీ ఉందా? రైట్. ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన ఏ రోజున వచ్చింది? చెప్తారా? అవసరం లేదా? చెప్తారా? అడగొచ్చా? అందరు ఎప్పుడు మళ్ళా We'll be right back.